బ్రెజిల్లో ఇది బాహుబలి. కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా మార్గాన్ని వేస్తున్నారు. ఈ మార్గ మధ్యంలోనే చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 2019లో పూర్తయ్యే ఈ బ్రిడ్జ్ జమ్మూలోని బక్కల్ శ్రీనగర్లోని కత్రా కౌరీలను కలుపుతుంది. బ్రిడ్జిల్లో బాహుబలి లాంటి దీని విశిష్టతలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది పూర్తయ్యాక ఈ ఇంజనీరింగ్ అద్భుతం ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ అవుతుంది. చీనాబ్ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో రెండు కొండలను కలుపుతూ దీన్ని నిర్మిస్తున్నారు. 275 మీటర్ల ఎత్తులో ఉన్న షుయిబాయ్ రైల్వే బ్రిడ్జిని రెండో స్థానానికి నెడుతుంది మన చీనాబ్ బ్రిడ్జ్. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు. అంటే ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే మరో 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బ్రిడ్జ్ పొడవు 1.3 కిలోమీటర్లు. తనిఖీ నిమిత్తం రోప్వే ఉంటుంది. రైల్వే లైన్తో పాటు పాదచారులు నడిచి వెళ్లేందుకు దారి, సైకిళ్లు వెళ్లడానికి మరో దారి ఉంటుంది. కాశ్మీర్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని -20 డిగ్రీల ఉష్ణోగ్రతలను గంటకు 260 కిలోమీటర్ల గాలివేగాన్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జిని డిజైన్ చేస్తారు. 24,000 టన్నులు బ్రిడ్జి నిర్మాణంలో వాడుతున్న ఉక్కు. 63 mm మందం కలిగిన పేలుళ్లను తట్టుకోగలిగే ప్రత్యేక ఉక్కును దీని నిర్మాణంలో వాడుతున్నారు. తీవ్రవాద దాడులు జరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి పెడుతున్న ఖర్చు 1,100 కోట్లు. గంటకు 90 కిలోమీటర్ల కంటే వేగంగా గాలులు వీస్తున్నట్లయితే సెన్సర్ల ద్వారా బ్రిడ్జికి ఇరువైపులా రెడ్ సిగ్నల్ పడిపోతుంది. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా బ్రిడ్జి పైనుంచి రైళ్ల రాకపోకలను అనుమతించరు. గాలి వేగం తగ్గాక మళ్లీ ప్రయాణం మొదలవుతుంది.